ఏపీలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో వెలువరిన తీర్పుపై మంత్రి తానేటి వనిత స్పందించారు. దిశ చట్టం ద్వారానే రమ్య కేసును పోలీసులు చేతించారని అన్నారు. ముద్దాయికి నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష విధించిందని ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలంటూ హితవు పలికారు. దిశా చట్టం యొక్క సత్తా ఏంటన్నది తెలిసిందని చాలామంది ఈ దిశా చట్టాన్ని చేయడం వల్ల ప్రతిపక్ష వాళ్ళు ముఖ్యంగా చాలా దారుణంగా మాట్లాడారు. మరి ఈ రోజున ఒక దళిత యువతి తను ఏ విధంగా దారుణంగా హత్యకు గురి అయిందన్నది మనం చూసాం. ఆ అమ్మాయికి ఆ రోజున ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడింది, ఏ విధంగా మరి ఆ కేసుని అతి తక్కువ కాలంలో ఛార్జ్ షీట్ వేయడానికి, అలానే ఆ అమ్మాయికి సంబంధించిన కేసు విచారణ త్వరితగతిని జరగడానికి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానివ్వండి, ఫోరెన్సిక్ ల్యాబ్స్ కానీ ఎంతగా ఉపయోగపడినవి అన్నది ఈ కేసులో. ఇక అటు మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు. జగనన్న ప్రవేశపెట్టిన దిశ చట్టం ద్వారానే రమ్య కేసును పోలీసులు ఛేదించారని అన్నారు. దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసులో శిక్ష పడడానికి 7 ఏళ్లు గడిచిందని, ఇక గుంటూరు రమ్య కేసులో 257 రోజుల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడేలా సీఎం జగన్ దృష్టి సారించారని మంత్రి రోజా కొనియాడారు. దిశ వ్యవస్థలో ఇది కీలక విజయమంటూ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రమ్య హత్య కేసులో శశికృష్ణకి ఉరిశిక్ష వేయడం నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఈరోజు గుంటూరు న్యాయవాది గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఏదైతే దిశ చట్టం స్ఫూర్తితో ఈరోజు హత్య జరిగిన 10 గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడం, 5 రోజుల్లోనే ఛార్జ్ షీట్ను వేసి త్వరితగతంగా మరి ఆ యొక్క విచారణ జరిగే విధంగా దిశ ప్రత్యేక న్యాయవాదితో కేసు విచారణ జరిపించి 8 నెలల్లోనే ఈరోజు నిందితుడికి ఉరిశిక్ష వేయటం అనేది జగన్ సార్ పరిపాలన గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి మేము కోరుకునేది ఒక్కటే, ఈ దిశ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తే 21 రోజుల్లోనే ఖచ్చితంగా తప్పు చేసిన నిందితుడిని ఉరి తీయచ్చు. అప్పుడు నిందితులకి తప్పు చేయాలన్న భయం ఉంటుంది, ఆడపిల్లకి రక్షణ ఉంటుందని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు అందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు దిశ చట్టం కేంద్రంలో ఇంకా అమలు కాకపోయినా ఈరోజు దిశ స్ఫూర్తితో ఏ విధంగా సీసీ కెమెరా ఫుటేజ్లో నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి 10 గంటల్లో మరి దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏవైతే దిశ పరిధిలో తీసుకొచ్చిన వాటిలో త్వరితగతంగా ఫలితాలను తీసుకొచ్చి దిశ ప్రత్యేక న్యాయవాదితో ఈరోజు విచారణని త్వరితగతంగా చేసి నిందితుడైన శశికృష్ణకి ఏ విధంగా ఉరిశిక్ష వేసే విధంగా మరి ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కేసుని ముందుకు తీసుకెళ్లారో మనం అందరం కూడా గమనించాలి.